చలేస్తుంది, చాలా ఆకలిగా కూడా ఉంది, వేడి వేడిగా ఉన్న తినాలనిపించింది. ప్రత్యేకించి ఇక్కడ అసలు ఫుడ్ ఎలా ఉంటుంది టేస్ట్ చేద్దామని అనుకున్నాను. అంటే మనకి నార్మల్గా దొరికేటువంటి సౌత్ ఇండియాలో దొరికేటువంటివి ఇక్కడ కూడా దొరుకుతాయా, ఫుడ్ ఆ డిషెస్ ఎలా ఉంటాయి, టేస్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒకసారి టేస్ట్ చేద్దాం మీకు కూడా చెప్దామని అనుకున్నాను. ప్రస్తుతం నేనున్నది అయోధ్యలో, అంటే ఉత్తరప్రదేశ్లో. సో నేను ఆర్డర్ ఇచ్చేసాను, మీల్స్ చెప్పాను, ఎలా ఉంటుందో చూద్దాం. ఆల్రెడీ వచ్చేసింది. యా ప్లీజ్ బ్రో, గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. వావ్, చూస్తుంటేనే కడుపు నిండిపోతాయి కొన్ని కొన్ని, అలా అనిపిస్తుంది. ఇది పుల్కా, నేను అక్కడ స్టార్టింగ్ లో చూసాను, చక్కగా కాలుస్తూ ఉన్నారు. డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేస్తారు కదా, కొంచెం పాన్ మీద హీట్ చేసి. వెరీ నైస్. స్పూన్ కూడా ఇచ్చారు, ఒకసారి ఏమి ఇచ్చారని మీకు చెప్తాను చూడండి. ఆనియన్స్, అలాగే క్యారెట్, గాజర్. మనకి గాజర్ హల్వా చేయడానికి ఉపయోగిస్తారే పెద్ద పెద్ద క్యారెట్స్. ఆనియన్, ఇది ఆలుగడ్డ బటానీ మీల్ మేకర్ కర్రీ ఒకటి. అండ్ ఇది పప్పు, ఇది పప్పు, ఇది ఇది కూడా ఆలు ఫ్రై, కొంచెం దగ్గరికి ఫ్రై లాగా చేశారు. సో వైట్ రైస్ ఇచ్చారు ఇదన్నమాట. అండ్ ఇక్కడ ఇంకా స్పెషల్ ఏంటంటే ఒక రకం చట్నీ ఉంటుంది, పచ్చడి. ఊరగాయ అని మనం ఎలా అంటామో వీళ్ళు ఇక్కడ ఊరగాయ పెడతారు, కాకపోతే కొంచెం వెరైటీ ఆవపిండి అలా ఏం వేయరు అనమాట, అందుకే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇదేంటో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. ఇది మ్యాంగో కాదు, బట్ చూద్దాం. కూడా వేసుకున్నాను. ఓకే, ఇక లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా మరి. అయోధ్యలో ఆ రాముల వారి సన్నిధిలో మనం మీల్స్ టేస్ట్ చేయబోతున్నాం అన్నమాట. చపాతి, రామచంద్ర, ఇప్పుడు ఆలు బటానీ కర్రీ. గ్రేవీ ఎక్కువగా ఉన్నా కర్రీలాగా చేశారు. రోటీస్ చాలా బాగున్నాయి, వేడివేడిగా. అమ్మో, ఈ చలిలో వేడివేడివి ఏం దొరుకుతాయా, అది తిందాం అన్నట్టుగా ఉంది తెలుసా. గడ్డగట్టుపోతుందండి, అసలు మాట కూడా సరిగ్గా రావట్లేదు, అంత చల్లగా ఉంది. మీరు కనుక అయోధ్య ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ మీరు బట్టలు సర్దుకునేటప్పుడు పెట్టుకోవాల్సినవి ఏంటో తెలుసా, జర్కిన్, మఫ్లర్స్, గ్లౌజెస్, సాక్సులు. ఇక్కడ నార్మల్గా రోడ్డు మీద నడుచుకునే వాళ్ళు, ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు కంపల్సరీ సాక్సులు, గ్లౌజ్లు ఇవి వేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళ వాళ్ళకి అలా అలవాటు అయిపోయినాయి అనమాట, స్పెషల్గా బయటకు వెళ్ళినప్పుడు ఎలా అని కాదు, ఎప్పుడు వేసుకునే ఉంటున్నారు. మామూలుగానే ఇక్కడ 12 డిగ్రీలు 13 డిగ్రీలు అలా ఉంటుందట. ఇంకా చలికాలం కదా, 7 డిగ్రీలు 6 డిగ్రీలు కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం 7 డిగ్రీస్ ఉంది నేను వచ్చినప్పుడు అయితే. అమ్మో, ఇంత చలి నేను ఎప్పుడు చూడలేదు బాబాయ్. ఫస్ట్ టైం నేను నార్త్కి రావడం. బాగుంది, అన్ని కర్రీస్ కొంచెం కొంచెం టేస్ట్ చేస్తాను ఎలా ఉన్నట్టు. ఇది కొంచెం కొత్తిమీర కూడా వేశారు పప్పులో, నార్మల్ పప్పు అంటే చింతపండు ఏం వేయలేదు, టమాటో వేసి చేశారనమాట. బాగుంది. ఆలు, ఆలు ఫ్రై ఎప్పుడు కమ్మగానే డీప్ ఫ్రై చేస్తారు కొన్ని చోట్ల, బట్ ఇక్కడ కొంచెం చాలా ఫ్రై చేశారు, బాగుంది. రైస్, ఎస్, నార్మల్గా మన వాడేటువంటి సోనా మసూరి అలాగే ఉంది రైస్ కూడా. బాగుంది, సింపుల్ అండి. ఎక్కువ హడావిడికి ఎక్కువ ఎక్కువ వీలుదే ఉండో, వెజ్ ఇది బ్రాహ్మణ్ భోజన పేరులోనే ఉందన్నమాట. సో మొత్తం వెజ్జే ఉంటుంది. ఇక అసలు అయింది పికిల్ చాలా వెరైటీ అని చెప్పారు కదా. మొత్తం గ్రేవీగా జ్యూసీగా అనిపిస్తుంది. ఏంటంటే నిమ్మరసం అవన్నీ వేసి, పచ్చిమిర్చి అలాగే కొంచెం పొడి, ఏమంటారు ఇది, ధనియాల పొడి, కొంచెం మిర్చి పొడి అన్నీ వేసి ఊరబెట్టేశారు. అలా బాగా ఊరి చాలా సాఫ్ట్ అయిపోయింది. మామిడి పిందెలు ఉంటాయి కదా, అవే అన్నమాట. ఇవి పెద్ద మామిడికి ముక్కలు చేసి కాదు, చిన్న చిన్న మామిడి పిందెలు ఉంటాయి కదా, వాటిని తీసుకు ఇలా జస్ట్ సగం కట్ చేశారు, అంతే. సగం కట్ చేసేసి ఊరబెట్టేశారంట. భలే ఉంది టేస్ట్, భలే పుల్పుల్లగా తీతీగా బాగుంది. పెరుగన్నంలో తింటే అల్టిమేట్ ఉంటుంది. సో ఇదన్నమాట కంప్లీట్గా ఇక్కడ భోజనం. మీరు కనుక వస్తే చక్కగా డెఫినెట్గా టేస్ట్ చేయండి. ఇక్కడ ఫుడ్ చాలా చాలా బాగుంది. జై శ్రీరామ్.
ఆకలేసిస్తుంది, ఇంకా నేను కానీ చేస్తాను. మర్చిపోద్దు, అయోధ్య వస్తే హ్యాపీగా ఇక్కడ తినడానికి కూడా ఫుడ్ చాలా చాలా బాగుంటుంది. ప్రత్యేకించి ఇక్కడ స్వీట్స్ చాలా స్పెషల్, పకోడీ అంటే హాట్ విషయానికి వస్తే పకోడీ, కచోరీ, అలాగే బోండా అని ఇవన్నీ చాలా చాలా స్పెషల్గా ఉన్నాయి అన్నమాట. వెరీ నైస్. నేను కానీ చేస్తాను కానీ తొందరగా అయోధ్య స్వామివారి దర్శనం చేసుకోండి. ఎంత పుణ్యమో. జై శ్రీరామ్.